హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే స్ప్రౌట్స్తో చేసుకునే చాట్ అన్నమాట. ఇది చాలా చాలా ఈజీ తయారు చేయడం, అలాగే చాలా హెల్దీ కూడా అన్నమాట. దీనికోసం మనకు పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. స్ప్రౌట్స్ కావాలి, కీరా, టొమాటో, ఆనియన్, సాల్ట్, ఇంకా పెప్పర్ పౌడర్. స్ప్రౌట్స్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ గ్రీన్ గ్రామ్ యూస్ చేశాను. మీరు ఏవైనా కానీ యూస్ చేయొచ్చు, స్ప్రౌట్స్ కోసం ప్రాబ్లం లేదు. గ్రీన్ గ్రామ్ తీసుకొని నేను ఏం చేశానంటే, ముందు రోజు మార్నింగ్ నానబెట్టానన్నమాట వాటర్లో వేసి. తర్వాత మధ్యాహ్నం వరకు నీటిలో నానిన తర్వాత మధ్యాహ్నం ఏం చేయాలంటే ఆ వాటర్ని తీసేసి అట్లాగే వదిలేసేయాలి క్లోజ్ చేసి. సో ఈవినింగ్ కూడా ఒక్కసారి ఏం చేయాలంటే వాటర్తో తడిపి వదిలేసేయాలి. నెక్స్ట్ మార్నింగ్కి మనకి చక్కగా స్ప్రౌట్స్ వచ్చేస్తాయి అన్నమాట. అంతే, అంతకుమించి ఇంకేం పెద్దగా ప్రాసెస్ లేదు. మనం ఏదైతే తడుపుతున్నామో ఆ మాయిశ్చర్తోనే మనకి ఇలాగూ మొలకలు వచ్చేస్తాయన్నమాట. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే స్ప్రౌట్స్ తీసుకున్నాను, దానిలో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అలాగే సాల్ట్ తర్వాత కొద్దిగా, అంటే ఒక పావు స్పూను పెప్పర్ పౌడర్ తీసుకొని దాన్ని కూడా దీంట్లో మిక్స్ చేస్తున్నాను. అంతే, తర్వాత దీన్ని బౌల్ తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనకు కావాల్సిన ఏవైతే కీరా, ఆనియన్, టొమాటో ఉన్నాయో దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. అంతే. సో ఆనియన్, టొమాటో, ఇంకా కీరా, మీకు కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే డైలీ ఇవే యూస్ చేస్తున్నాను. సో మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఏదైనా కానీ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మనం ఏదైతే ముందు స్ప్రౌట్స్ రెడీ చేసుకున్నామో బౌల్లో దాంట్లో మిక్స్ చేసుకోవడమే. నేను ఇక్కడ కీరా అయితే హాఫ్ తీసుకుంటున్నాను, మీ చాయిస్ అండి. మీకు ఎలా నచ్చితే అలా, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఒక హాఫ్ కీరా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అన్ని వెజిటబుల్స్ వేసిన తర్వాత మీరు ఒక హాఫ్ స్లైస్ లెమన్ తీసుకొని దీని మీద పైన పిండేసి తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అది మీ చాయిస్ అన్నమాట, లెమన్ అనేది. ఇలా అయినా కానీ బాగుంటుంది, నో ప్రాబ్లం. ఒకవేళ నచ్చితే కనుక పులుపు మీకు, మీరు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేస్తే కనుక బాగా సాల్ట్, ఇంకా పెప్పర్ దానికి బాగా పడుతుంది. అంతే అండి మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, అదే స్ప్రౌట్స్ చాట్ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్టయితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.